తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత వాటిని మర్చిపోతారని భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డికే అరుణ అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి ఉప ఎన్నికల ప్రచార సభలో జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డికే అరుణ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును అధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చి ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని ఆమె ఆగ్రహించారు. మీరు ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా మీరు ఇచ్చిన స్వాగతం గాని మీలో ఉన్న ఉత్సాహం గాని వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు వచ్చిన ఎంతో ఉత్సాహంతో గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ఇంటింటి నుంచి అక్కజెల్లెళ్ళు వచ్చి అన్నదమ్ములు వచ్చి మేము గెలిపిస్తాం బీజేపీ పార్టీని కమలంపు గుర్తు మీద ఓటేసి రఘుని గెలిపిస్తామని మీరు అందరి కనుక వచ్చిన ప్రతి అక్కకు చెల్లెలకి అన్నకు తమ్ములకు హృదయపూర్వకంగా మీరు ఇచ్చినటువంటి స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కరోనా కష్టాల్లో ప్రజలున్నారు, ఎన్నో ఇబ్బందుల్లో ప్రజలున్నారు, ఎక్కడెక్కడ ఎవరి చేత తను పైసలు ఆడేటటువంటి పరిస్థితి లేదు, అన్నం లేవు, కూలు లేవు, ఆదాయం లేదు, ఎన్నో ఇబ్బందులు ఉంటే ఈ రోజు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి నడ్డి మీద ఇచ్చినటువంటి మీద ఉన్న ఎవరైతే మధ్య తరగతి వాళ్ళు కానీ మధ్య తరగతి కుటుంబాలకు కింద తరగతిలో ఉన్నటువంటి వాళ్ళకు నడ్డి మీద ఇది ఒక దెబ్బ లాంటిది. ఎల్ఆర్ఎస్ నడ్డి రోగొచ్చినట్టు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి ఈ ఎల్ఆర్ఎస్ పైన బీజేపీ గట్టిగా పోరాటం చేస్తుంటే ఒక మెట్టు దిగుతున్నాడు. ఆలోచిస్తా అంటున్నాడంటే ఒకసారి తగ్గిస్తా అంటే కష్టమని రేపు దుబ్బాక ఎలక్షన్ లోపల ఎల్ఆర్ఎస్ ఏం ప్రకటించినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అది భారతీయ జనతా పార్టీ విజయం అని చెప్పి మీకు సందర్భాన్ని తెలియజేస్తాను. ఈ జీరో పాయింట్ వేసుకున్న పోరగాళ్ళని కూడా అందరినీ సంతకం పెట్టమనుండ్రి. మీకు 10 లక్షలు కాగితం ఇస్తా అంటుండు. ఏమిస్తాడు? కాగితాలు ఇస్తాడు. ఏం చేసుకోవాలి కాగితాలు? రేపే అడిగినామనుకో, ఎన్నికల కోడ్ వచ్చింది కదా, మా ఎమ్మెల్యేని గెలిపిండ్రి, అయినాక ఇస్తా నవంబర్ లో అంటాడు. నవంబర్ లో కట్టే బంగ్లాకి ఇవాళ అక్టోబర్ లో పైసలు ఎందుకు ఇస్తున్నావు అని అడగాలి. కాగితం ఎందుకు ఇస్తున్నావు అని అడగాలి. పొట్టంతల పొరుగోడు కొడితే పొడుగంతలు ఎవరు కొట్టాలి? మా బోరాలు ఎత్తుకొచ్చిన అక్కలు చెప్పాలి. ఎవరు కొట్టాలి? పోషమ్మ తల్లి కొట్టాలి.